సో ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే మున్సిపల్ చట్టాన్ని గవర్నరు సవరణలు ప్రతిపాదిస్తూ ఆపారు. సో అంటే భారతీయ జనతా పార్టీ ఒత్తిడి వల్లే అనుకోవచ్చా, కేంద్రం ఒత్తిడి వల్లే, బీజేపీ మొట్టమొదటిసారి, ఎందుకంటే కేసీఆర్ గవర్నర్కి మంచి సంబంధం ఉన్నాయి, మొదటిసారి ప్రభుత్వం పంపిన బిల్లు ఆపడం ఆయన. అంటే సహజంగా గవర్నరు యాక్టివ్గా ఎప్పుడూ లేరు, దాదాపు అన్నింటినీ మీకు అంగీకరిస్తూ వచ్చారు. మేము ఒకసారి ఎమ్మెల్సీల గవర్నర్ నరసింహన్ గారిని కలిసినప్పుడు ఏదో కొన్ని ఒక అంశం పైన వాస్తవంగా మేము వెళ్ళింది ట్రైబల్ ఏరియాస్ ఇష్యూస్ పైన. ట్రైబల్ ఏరియాస్ పైన, షెడ్యూల్డ్ ఏరియాల పైన గవర్నర్లకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు కూడా ఇస్తారు. అయినా కూడా నరసింహన్ మాత్రం ఒక మాట అన్నాడు, మా నాదేముంది, మేము ఇంట్లో పెద్ద మనిషిలాగా, ఇంటి కుటుంబ పెద్ద నేను, మేము నేను సీఎంకు పంపిస్తాను, వాళ్ళు ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకోకపోతే నేనేం చేయగలను అన్నాడు. ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే, అందువల్ల మీ కుటుంబ పెద్దలమే తప్ప మాకేముంటుంది అన్నాడు. అందువల్ల గవర్నర్ సహజంగా యాక్టివ్ రోల్ తీసుకోలేనాడు. ఏ ముఖ్యమంత్రికైనా ఆయన డీస్టేబిలైజింగ్ రోల్ ఎప్పుడు ప్లే చేయలే. అది రెండవది, ఆయన ఇలా తిప్పి పంపి ప్రశ్నించిన సందర్భాలు చాలా అరుదు. నా గుర్తు ఒకసారి ఇన్ఫర్మేషన్ కమిషనర్ల విషయంలో కొద్ది డిఫరెన్స్ ఉన్నారేమో అని, మరి ఎందుకు పంపాడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఏ రాష్ట్రంలో మా కేంద్రంలో మారిన రాజకీయాలు, బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య చెడిన సంబంధాలు, బీజేపీ దీనిపైన ఆరోపణలు తెలంగాణ మున్సిపాలిటీ ప్రశ్నించడం వల్ల ఒక డౌట్ రావచ్చు మనకు. కానీ రియాలిటీ ఏంటంటే ఇట్ ఇస్ ఎ జెన్యున్ క్వశ్చన్స్. ఎందుకంటే ఎన్నికల తేదీలు ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. 73-74 రాజ్యాంగ సవరణ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తుంది. ఇక కలెక్టర్లకు అపరిమితమైన అధికారాలు, ఎలక్టర్ రిప్రజెంటేటివ్ తొలగించే అధికారాలకు కూడా, దట్ ఇస్ ది అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద 74th అమెండ్మెంట్. అందువల్ల గవర్నర్ ఎవరు ఒత్తిడితో చేసినా, ఎలా చేసినా, ఇట్స్ ఎ డెఫినెట్లీ గుడ్ సజెషన్స్. అందుకే బహుశా ప్రభుత్వం కూడా దీన్ని ప్రిస్టేజ్గా పోలేదు, మీకు సవరణ చేసి ఆర్డినెన్స్ జారీ చేస్తాను. నిజంగా చెప్పాలంటే పట్టుబట్టి మళ్ళీ అదే మూడుసార్లు పంపితే గవర్నర్ చేయగలిగింది లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ మేరకు గవర్నమెంట్ హాజ్ ఆల్సో రిట్రీటెడ్ కదా.